కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులకు నమ్మకం పోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి దుయ్యబట్టారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిన క్వింటాలకు 30 రూపాయలు మాత్రం పెంచారని విమర్శించారు. వడ్లలో తేమ శాతంతో సంబంధం లేకుండా తక్కువ ధర ఇచ్చారని ఆరోపించారు. జనగాంలో 193 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా అందులో ఒక్కటి కూడా సరిగా పనిచేయటం లేదన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ప్రభుత్వం కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని పల్లా రాజేశ్వరరెడ్డి విమర్శించారు. వారు బెదిరించిన తర్వాత, అధికారులను ప్రశంసించిన తర్వాత, మీరందరూ కూడా రేటు ఎంఎస్పీ ఇవ్వాలని చెప్పిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రేటు 30 రూపాయలు. 1530 రూపాయలు ఇంతకుముందు కొన్నట్లయితే ఇప్పుడు 1560 రూపాయలు. జనగామ మార్కెట్కి దరిదాపుగా 40,000 క్వింటాళ్ల వడ్లు ఈ వారం రోజుల్లో వస్తే, 4,047 మెట్రిక్ టన్ల ధాన్యం అక్కడికి వస్తే, ఏనాడు కూడా 1500 రూపాయలు 1600 రూపాయలు 1700 ఇచ్చిన తప్ప 2200 ఇచ్చిన పాపాన ఓలే.